ఆహారంలో పీచు పదార్థం ఉంటే జీర్ణం బాగా అవుతుంది అని అంటూ ఉంటారు. అయితే పీచు పదార్థాలు కూడా రెండు రకాలుగా ఉంటాయట. అవి నీటిలో కరిగేవి, అలాగే నీటిలో కరగనివి. కరిగే గుణం గల పీచు పదార్థాలు ముఖ్యంగా మరపట్టని పూర్తి గింజ ధాన్యాలలో సెల్యులోజ్ రూపంలో, కూరగాయలు పళ్ళలో జిగురు మరియు పెక్టిన్ల రూపంలో ఉండి రక్తంలోని కొలెస్ట్రాల్ మరియు చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి, లేకపోతే నియంత్రిస్తాయి. ఇక కరగని పీచు పదార్థాలైన లెగ్నిన్ మల పరిమాణాన్ని పెంచి మలబద్ధకాన్ని లేకుండా చేస్తాయి. ఇవి డైవర్టిక్యులర్ జబ్బు మరియు మూల వ్యాధి వంటివి కూడా రాకుండా నిరోధిస్తాయి. ఇంకా కోలన్ క్యాన్సర్ జబ్బు రాకుండా రక్షణను కూడా కలగజేస్తాయి. అంతేకాదు ఉదరంలో నెలకొని ఉన్న మన ఆరోగ్యానికి ఉపకరించే బ్యాక్టీరియా పోషణ అవసరాలను ఈ కరగని పీచు పదార్థం తీరుస్తుంది. మనం నిత్యం తీసుకునే యాపిల్ పండులో బయట తొక్కలో కరగని పీచు పదార్థం, లోపలి గుజ్జులో కరిగే పీచు పదార్థం ఉంటుంది. మనం రోజు తీసుకునే అన్ని రకాల పిండి పదార్థాలు మరియు క్రొవ్వు పదార్థాలను గ్రహించడాన్ని ఆహారంలోని పీచు పదార్థాలు నిదానం చేసి కడుపు నిండేటట్లుగా చేస్తాయి. ఎందుకంటే పిండి పదార్థాలు గల ఆహారం శరీరం గ్రహించినప్పుడు అది గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్ళి మెదడు పోషణ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే అది ఇక ఆహారం తీసుకోవడం ఆపమని సంకేతాన్ని ఇస్తుంది. అయితే ఈ ప్రక్రియకు 20 నిమిషాల సమయం పడుతుంది. మనం ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు తీసుకున్నట్లయితే అప్పటికల్లా చాలా పరిమాణంలో ఆహారాన్ని తీసుకుని ఉంటాం. అలాంటప్పుడు రక్తంలోని గ్లూకోజ్, క్లోమగ్రంథి విడుదల చేసిన ఇన్సులిన్ అనే హార్మోన్ సహాయంతో రక్తనాళాల నుంచి బయటకు పంపబడి శరీరంలోని కణ సముదాయాల శక్తి అవసరాలను తీరుస్తుంది. తర్వాత మిగిలిన శక్తి కొవ్వుగా శరీరంలో నిలవ చేయబడి శరీర బరువు పెరిగి స్థూలకాయానికి దారితీస్తుంది. కాబట్టి సంక్లిష్టమైన పిండి పదార్థాలు అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం, శుద్ధి చేయబడిన లేదా ప్రాసెస్డ్ లేదా రిఫైన్డ్ చేయబడిన లేదా తక్కువ పీచు పదార్థాలు గల ఆహారం కంటే ఎక్కువ ఆరోగ్యకరం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం రోజు తీసుకునే ప్రధాన గింజధాన్యాలు మరియు చిరుధాన్యాల నుంచి 70% వరకు పిండి పదార్థాలు మనకు లభిస్తున్నాయి. రకరకాల ఆహార పదార్థాల గురించి, వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి, వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.